ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ముందుకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్ర కార్మికులకు 3000 మందికి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల పంపిణీ చేయడాన్ని ఏసీపీ సురేందర్ అభినందించారు. రంగారెడ్డి జిల్లా షాద్నర్ ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీతా తామచితారెడ్డిలో 3000 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ఈ సంస్థ ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు సరుకులు 10,000 మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారని ఆయన తెలిపారు. ప్రయాణం రోజు ఆ మేడం చాలా మందికి ఉంది, కొంత వేల మందికి ఫ్రీగా ఆపరేషన్ చేశారు మేడం. వేల మందికి कई हजारों का तादाद में है मैडम का साहब, कैसे काम कर दुआ करिए और आगे का आगे काम करने के लिए और भगवान की मदद करने के लिए दुआ करना. भाई लोग से दुला नहीं तो मदद के कहकर आपके भगवान से दुआ करिए. ठीक है सर, हमारे इस इंशाल्लाह शाहबाद ने कौंसलर साहब बोले चावल भी दिलाएंगे बोल के बोल रहे हैं. वो भी लिस्ट करके आपको जितने भी है ना कौंसलर साहब सदर साहब वही सब चावल दिलाए. हाँ मेरा का विषय और इसके साथ साथ कुछ चावल बाद में दे दीजिए. బయటకి రాకుండా ఇళ్లలో ఉంటూ గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాటిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ఎఫ్సిఎన్ తామసరెడ్డి గారికి మేడం గారికి నమస్కారం. हाँ साहब अभी इच्छा पुलिस शादनगर सुरेंद्र स्वार द्वारा ऋतराज आईपीएस मैडम द्वारा 350 मंद की उदय सायंत्र 100 मंद की फुड पैकेट डिस्ट्रिब्यूट आरोग्य जाग्रत वह मास्क पेट्टुकोवालनी ద్వారా చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ టైంలో ఈ కరోనా కాలంలో ఈ టైంలో నిజంగా కూడా ఇది కష్టకాలం అందరికీ. ఈ టైంలో అందరికీ అన్న అందించాలనే ఏకైక లక్ష్యంతో అందరికీ కొన్ని మొన్న రీసెంట్గా కొంతమందికి రేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా కూరగాయలు ఆయిల్ మరియు మిగతా కొన్ని వస్తువులు మాస్క్తో సహా ఇచ్చినందుకు ఈ ఎఫ్సిఎన్ సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా మహమ్మారి
మనందరినీ ఎంతో బాధ పెడుతుంది. దీన్ని జయించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఉన్నారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు బయటికి రావద్దని, ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఈ సమయంలో పనులు లేక కష్టపడేటువంటి కార్మికులను, వలస కార్మికులను ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ వారంలో 3,000 మందికి కూరగాయలు, నూనె, కూరగాయలు, తర్వాత మసాలా దినుసులు, 2 మాస్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మన అసిస్టెంట్ కమిషనర్ షాద్ నగర్ సురేందర్ సార్కు, రిత్రాజ్ ఐపీఎస్ మన స్టేషన్ ఇన్ఛార్జి పోలీస్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ మేడంకు, మన ఎంఆర్ఓ సార్ ఫరూక్ నగర్ జే పాండు సార్కు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గారికి, చిన్న మేడం గారికి, ఇక్కడ వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా దాతలతో సేకరించి చాలామందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. కరోనా ఈ కష్టకాలంలో ఇంతమందికి వారు సేవ చేయడం అనేది చాలా అభినందన విషయము. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంకా మా మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి వాళ్ళు వీళ్ళందరికీ గ్యాదరింగ్ చేసి ఇప్పించినందుకు మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాయి. షాద్దన్ ఆర్యవైద్య సంఘం మధ్యంలో షాద్దన్ మున్సిపల్ పరిధిలో సుమారు 250 మందికి నిత్యావసర వస్తువులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఆర్యవైద్య సంఘం సభ్యుల ఆర్థిక సహకారంతో బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు, శనగపప్పు, నూనె, ఉప్పు, కారం, పసుపు, చింతపండు తదితర 11 వస్తువులతో కూడిన నిత్యావసరాలను కిట్టుగా తయారు చేసి నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైద్య సంఘం గౌరవ అధ్యక్షులు పెద్ది రామ్మోహన్, సలహాదారులు ఎంసాని శ్రీనివాసులు, అధ్యక్షులు మణిపెద్ది శ్రీనివాస గుప్తా, ప్రధాన కార్యదర్శి గంధే శంకర్, కోశాధికారి పోల శశిధర్, నాయకులు సరాపు రమేష్, నందకిషోర్, ఇరువింటి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య వైశ్య సంఘం షాద్ నగర్ తరఫున మా సంఘం నుంచి దాతల సహకారంతో షాద్ నగర్ పట్టణంలో అవసరం ఉన్నటువంటి పేద ప్రజలకు 250 కుటుంబాలకు 11 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి నిశ్చయించడం జరిగింది. దీనికోసం షాద్ నగర్ పోలీసు పర్మిషన్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మరియు రేపు షాద్ నగర్లో వివిధ వార్డ్ మెంబర్ల నుంచి, కౌన్సిలర్ నుంచి వివరాలు సేకరించాము. నిజంగా అవసరం ఉన్న వారికి అందాలన్న ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, దూరంగా ఉంటూ, మాస్కులు ధరిస్తూ ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కమిషనర్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే లాంచ్ చేశాము. ఇప్పుడు మనము 4 వాహనాలకు పర్మిషన్ తీసుకున్నాము. ఈ 4 వాహనాల ద్వారా మనము ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని. జయవాసవి శాంతనపట్టణ ఆర్యవైద్య సంఘం తరఫున కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ తరుణంలో లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని షాద్ నగర్ పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న వారందరినీ గుర్తించి, కౌన్సిలర్ల సహకారంతో వార్డులో ఉన్న వారందరినీ గుర్తించి వారి ఇంటికే నిత్యావసర సరుకులు 11 రకాల కిట్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఆర్యవైద్య సంఘం తరఫున 250 మంది కుటుంబాలకు ఈరోజు లాంఛనంగా షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్య గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ఈ కిట్ని నీడీ పీపుల్కి మున్సిపల్ కౌన్సిలర్ల సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వెహికల్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంటి వద్దకి వెళ్ళి ఇచ్చి రావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ గత 14వ తేదీ వరకు, 27వ తేదీ నుంచి 14వ తేదీ వరకు లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ సందర్భంగా షాద్ నగర్ పట్టణ ప్రజలకు, లేకపోతే అలాగే వెళ్తున్న ఈ సొంత ఇంటికి వెళ్తున్న వారికి, హెల్త్ డిపార్ట్మెంట్కి, ఆరోగ్య సహకార సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లాక్డౌన్ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమం తర్వాత సెకండ్ ఫేజ్లో భాగంగా భీమారం గ్రామంలో షాద్ నగర్ ఆర్యవైద్య సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు 3 తాండాలు భీమారం గ్రామీణ కలిపి వారికి కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
అలాగే పరణగర్ బచ్చల నర్సింహ్ అలాగే యాదయ్య వాళ్ళ పట్నాల వాళ్ళలో కూడా బియ్యము కూరగాయల పంపిణీకి ఈత సామాన్లకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అలాగే పట్టణారవేశ్వర సహకారంతో ఈరోజు 250 మంది కుటుంబాలకు ఇలా 11 రకాల నిత్యావసర సరుకుల కిట్లు తయారు చేసి వారి ఇంటికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరునికి మిగతా మిత్రులందరికీ కూడా మా కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా పట్టణారవేశ్వర సంఘం తరఫున రోజుకు 250 మందికి ఎప్పటి నుంచి అంటే మన మోడీ గారు లాక్డౌన్ 22 చెప్తే 24th నుంచి స్టార్ట్ అయింది. 14th వరకు రోజు మున్సిపల్ స్టాఫ్ మరియు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు హాస్పిటల్స్కు మరియు లీడ్ పీపుల్స్కు అన్నదాన కార్యక్రమము విజయంగా నిర్వహించాము. అందరి పర్మిషన్ తోటి మంచి సక్సెస్ చేసి మంచి పేరు సంపాదించిన మా అందరికీ సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మళ్ళీ ఈరోజు పర్మిషన్ తీసుకుని 2 డేస్లో 250 మెంబర్కు ఒక 11 ఐటమ్స్ నిత్యావసర వస్తువులతో షాద్నగర్ ఎక్కడైతే నీడ్ పీపుల్ ఉందో వాళ్ళ అవసరాలను తీర్చుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు డోర్ డెలివరీ ఇచ్చుకుంటూ సర్వీస్ ప్రోగ్రామ్ జగ్గీరంగా దాతల సహకారంతో ఆరవేశ సంఘం నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమం ముందు ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తాము. మాకు కూడా అలాగే ఈ ప్రభుత్వానికి మేము ఎందుకంటే మా కేసీఆర్ గారు అధిష్టానం మేరకు మా ఎమ్మెల్యే అజయ్ యాదవ్ అధిష్టానం మేరకు మేము ఈడంతా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తుంటూ ఇలాగే ఇలాంటి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మా ఆరోగ్య సంఘం చెప్తే ముందు వస్తుందని మీ అందరికీ తెలుసు. కేశవపేట్ మండలం లింగతన గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో లాక్డౌన్ ప్రకటించడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు 9 రకాల నిత్యావసర సరుకులను షార్దర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేశవపేట్ ఎంపీపీ రవీంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మయూరి మధుసూదన్ గౌడ్, కేశవపేట్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, తెరాస మండల కార్యదర్శులు మురళీధర్ రెడ్డి, కో ఆఫీస్ సభ్యులు జమాల్ ఖాన్, ఎంపీటీసీ యాదయ్య, నాయకులు బాలరాజ్ గౌడ్, ఉప సర్పంచులు ప్రతాప్ రామరెడ్డి, నర్సింహులు మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లకి వెళ్ళండి. ఈ కరోనా రోగం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ గారు దాదాపు 30 క్వింటాల బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు ఈరోజు దాదాపు ఇంచుమించు 10-15 రోజుల సరిపడ సరుకులు ఇవ్వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత మంది దాతలు ముందుకు వచ్చేసి ఇదే విధంగా ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరే విధంగా దాతలందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ లాక్డౌన్ ప్రకటించినాక ఇబ్బందులు పడుతుంటే మా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ మా ఊరు అతను అయితే ఊర్లో పనులు లేక ఈ కూలీలు కానీ చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ లాక్డౌన్ ప్రకటించినందుకు వాళ్ళ పని లేక ఇబ్బందులు పడుతుంటే నేనున్నాను అని చెప్పి ఆయన మరి ఈరోజు 250 నుంచి 350 కుటుంబాలకు మా గ్రామంలో ఒక 9 వస్తువులు నిత్యావసర సరుకులు మొత్తం 5 కిలోల రైస్, అదేవిధంగా నూనె, పప్పు, కారము ఈ విధంగా అన్ని ఒక 9 రకాల ఐటమ్స్ ఇచ్చి మా గ్రామ ప్రజలకు ఇచ్చినందుకు ఆయనకు మా గ్రామ ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేశవపేట్ మండలం అమ్మ చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న 200 మంది కూలీలకు గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డితో కలిసి మాస్కులు పంపిణీ చేసిన పిఏసీఎస్ డైరెక్టర్ మఠం చంద్రశేఖర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో
ఉపాధి కూలీలు సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కు ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దశరథ, తెరస మండల యూత్ అధ్యక్షులు మురళీమోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, వాలీబాల్ ఆర్గనైజర్ యాదయ్య, అమరేష్ తదితరులు పాల్గొన్నారు. చెమటొస్తే ఉత్కనిక ఇట్లా ఒక్క ఉత్కోవచ్చు ఈరోజు ఉదయం అమ్మచెరులో ఉపాధి హామీ కూలీలకు మటన్ శేఖర్ అయ్యగారు మాస్కులు పంపిణీ జరిగింది. అందరూ ఆరోగ్యంగా సురక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కరోనా ఉన్న నేపథ్యంగా అందరూ మాస్కులు ధరించి అందరూ ఆరోగ్యంగా సురక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఒక 150 మంది వరకు ఇక్కడ ఈరోజు నిన్న వంచనే కాక ఈరోజు 150 మంది వరకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో అంజన పిలుపు మేరకు సీఎం గారి పిలుపు మేరకు మరియు అంజన పిలుపు మేరకు మన యువకిశోరం మండల్ యూత్ మండల్ ప్రెసిడెంట్ గారి రవణ గారి పిలుపు మేరకు అమ్మచెరువు దగ్గర మార్నింగ్ సుమారు 150 మంది 200 మందికి మాస్కులు మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్తో ఈ పని కార్యక్రమాలు పూర్తి చేయాలని చేస్తున్నారు. వీరందరికీ కరోనా అనేది వ్యాపించకుండా ఈ మాస్కులు ధరించాలని మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ మన రవాణా పిలుపు మేరకు నిన్న కూడా ఊర్లో రైతులకు వ్యవసాయ కూలీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1500 నగదును అందిస్తున్నడంతో సోమవారం నందిగామ మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వాలు అందించే ఆసరా డబ్బులు బ్యాంకుల నుండి విత్డ్రా చేయకపోతే ఆసరా డబ్బులు మళ్లీ ప్రభుత్వం తీసుకుంటుందని అపోహతో ఎండను సైతం లెక్క చేయకుండా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్ స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం అందించగా ఎస్ఐ వెంకటేశ్వరరావు బ్యాంక్ వద్దకు చేరుకొని వినియోగదారులను సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. అపోహలు నమ్మవద్దని, లాక్డౌన్ అనంతరం బ్యాంక్ అకౌంట్లో నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చని వినియోగదారులకు ఆయన సూచించారు.